హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు ఈ రోజు అయితే రెండు పథకాల సంవత్సరాల డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే శుభావం చెప్పవచ్చు మనకైతే ఏ పథకాల డబ్బులు విడుదల చేస్తారు ఏ విడుదల చేస్తారు దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను ఎన్ని కూర్చోండి చార్ట్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఫోన్ చేసుకోండి టాపిక్ మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు ఈ రోజు రైతుల బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికైతే సుభావం అని చెప్పచ్చు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచే పెట్టిన రైతు భరోసా రైతు అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎన్ని నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే పథకాలు అమలు చేయబోతుంది ఈ రోజు నుంచి మొదటి పథకం వచ్చేసి రైతుల ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు నాప్ చేస్తామని అని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎన్ని నెలలు పైన అవుతుంది కొంతమంది రైతు ఆఫ్ చేసింది కొంతమంది రైతు నాఫ్ చేయలేదు కాబట్టి ైతే రైతు నోప్ కాలేదు వాళ్ళకైతే ఈ రోజు రైతు ఆఫ్ చేస్తారంట ఇప్పటికే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి అర్హుల జాబితా కూడా మళ్ళీ సిద్ధం చేశారు కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఈ రోజు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాప్ పూర్తి చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మనకైతే దసరా లోపు అయితే ఈ రైతు నోప్ సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మనకైతే దసరా తర్వాత రెండు లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళకైతే రైతు నఫ్ చేస్తారంట ఇది గమనించాలి అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరానికి అయితే పదివేలు అయితే విడుదల చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు పెట్టుబడి సాయంగా ఆయన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది రైతు భరోసా కింద ఎకరానికి పదహైదు వేలు అయితే చేస్తాం తెలంగాణ గెలిచిన వెంటనే అని చెప్పింది పెట్టుబడి సాయంగా ఎకరానికి కాబట్టి తొలి విడత ఏడు వేందలు రెండో విడత ఏడు వందలు చెప్పింది కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు వేల డబ్బు విద్య చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేశారు రైతులు తగ్గించిన సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకుని ఆ నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మనైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఈ పథకం అమలు చేస్తారంట రైతులకి రైతుల కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట ఎకరానికి ఏడు వేలు చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బులు చేస్తారంట రైతు భరోసా కింద ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి మాత్రమే ఇది గమనించాలి కాబట్టి మరి కాసేపట్లో రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు ఈ రోజు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ చేసుకోండి టైం యూ వాచ్